టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు మంత్రి దాడిశెట్టి రాజా సవాలు చేశారు. తునికి 40 ఏళ్లలో ఒక్క మంచి పని కూడా యనమల చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు. తునికి ఈ మంచి పని చేశానని యనమల చెప్పగలిగితే తాను నామినేషన్ కూడా వేయనని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. అంగులూరు రవికుమార్ గారు భార్య అయినటువంటి చిన్నారి గారిని కూడా సమలంకరణ చేసుకుంటూ కూర్చున్నాం. తిరుమలాపురం గంగిరి అడవి గారిని కూడా సమలంకరణ చేసుకుంటూ కూర్చున్నాం. కాబట్టి వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరూ కూడా మీ సీట్లో మీరు కూర్చోవాలని వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మన తొలి మండలి జేఎస్కే అనేటువంటి సగం నాగేంద్ర నెహ్రూ కూర్చున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మన గౌరవనీయుల మన అభిమాన నాయకులందరికీ సమావేశానికి మన నియోజకవర్గం నుంచి నల్లమల నుంచి వచ్చిన నా అపోనెంట్ యనమల రామకృష్ణుడు అన్న వ్యక్తి చేయని సాకలేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ తుని నియోజకవర్గాన్ని కానీ ఈ తుని ప్రజలకు కానీ నేను ఈ మంచి చేశాను అన్న ఒక్క మంచి ఆయన రోడ్డు ఎక్కి చెప్తే నేను నామినేషన్ వేయడం మానేస్తాను. ఈ తుని నియోజకవర్గ ప్రజలకు ఈ మంచి చేశానని నేను చెప్తే అతను నేను నామినేషన్ వేయడం మానేస్తాను. మీ అందరూ ఎదుర్కొంటే చెప్తున్నాను నేను, అతను ఏమీ చేయలేదు. అతను ఎవరికి ఏమి చేయలేదు. అతను పాలసీ ఏంటి తెలుసా, పేద ప్రజలకు కానీ పనులు చేస్తే మనం మర్చిపోతారు, వీళ్ళకి పనులు చేస్తే మనం మర్చిపోతారు, పని చేయకపోతే మనం గుర్తుపెట్టుకుంటారు అన్న పాలసీతో అతను రాజకీయం చేస్తుంటాడు. అందుకే అతను ఎవరికి ఏ పని చేసి పెట్టాడు. ఉపకారం కూడా చేయడు ఎవరికైనా, ఫోన్ తీసే ఫోన్ కూడా చేయడు ఎవరికైనా. కొమరం భీమా.